కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం కందులపాడు గ్రామ పంచాయతీ నామినేషన్ ప్రక్రియపై ఎన్నికల కమిషనర్కు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. టీడీపీ అభ్యర్థి పొందుగుల చిలకమ్మ నామినేషన్ ప్రక్రియను కందులపాడు చేగిరెడ్డిపాడు వైసీపీ నాయకులు అడ్డుకోవడంతో టీడీపీ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియకు ఆటంకం కలిగింది. దీంతో టీడీపీ నేతలు ఏమీ చేయలేని పరిస్థితి రావడంతో ఎలక్షన్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. నామినేషన్ వేయకుండా అడ్డుకున్న వైసీపీ నాయకులు కందులపాడు గ్రామ పంచాయతీని బలవంతంగా ఏకగ్రీవంగా డిసైడ్ చేసుకున్నారు. అయితే ఎలక్షన్ కమిషనర్ మాత్రం కందులపాడు పంచాయతీ నామినేషన్ గడువు పొడిగించే అవకాశం ఉందనే సమాచారం వస్తోంది. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారిని మరి కలవటానికి వచ్చాం. దాంట్లో సెక్రటరీ గారికి వాస్తవం మొత్తం అందించి మరి రాబోయేటటువంటి దీంట్లో మరి ఏ విధమైనటువంటి మరి కరెక్ట్గా కనుకుంటే మన నామినేషన్ పరిశీలించి తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కావున కూడా క్యాండిడేట్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసేటటువంటి అభ్యర్థిని కూడా తీసుకురావడం జరిగింది. ఆమె కొంచెం ఏజ్ కావటం వల్ల బయట కూర్చోబెట్టడం జరిగింది. బయట మరి దీనికి ఈ విధంగా మరి వైసీపీ మైలవరం శాసనసభ్యుడు కానివ్వండి, అలాగే మరి మన కృష్ణప్రసాద్ కానివ్వండి, అట్లానే మరి మిగతా వైసీపీ గుండాలు అక్కడ ఏ విధంగా దారుణం చేస్తున్నారు అంటే నామినేషన్ వేయటానికి కూడా మరి ఆ గ్రామంలో మరి ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంటే నిజంగా కూడా మా సిక్కుచేటు. అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తాడు అనేటటువంటి దీంతో మరి అక్కడ ఆ విధంగా మరి ప్రోత్సహించి రౌడీని ప్రోత్సహించి మరి గుండాయుతం చేశారు. దీన్ని వెంటనే అక్కడ మేమేం మాట్లాడుతున్నా అక్కడ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ని న్యాయం చేయమని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారిని కోరుతుందండి.